బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి స్పష్టం చేశారు. పట్టణంలో 28వ వార్డు మార్కండ్రాజ్పేటలో 16 లక్షల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు పనులకు చైర్పర్సన్ సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సుధారాణి మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఏలూరు బాలు మాట్లాడుతూ పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు, డిజీ ప్రకాశరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పామర్తి మహేష్, గాంధీ సత్రం చైర్మన్ అనిశెట్టి సూర్య చక్రరెడ్డి, జడ్ఆర్యుసీసీ సభ్యులు బోడపాటి శ్రీను, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ ఎస్కే ఖ్వాజా, 28వ వార్డు కౌన్సిలర్ చింతకాయల భారతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకాయల ప్రసాద్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక 28వ వార్డులో సుమారు 16 లక్షల వ్యయంతో కోమాక్షల వారి వీళ్ళు రోడ్డు నూతన రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. తునిపట్టణంలో ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ అంటే అభివృద్ధి కానీ ప్రాధాన్యత క్రమంలో దాసిరి రాజా గారి సూచనలు సలహాలు సహాయం మేరకు చేసుకురావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ త్వరగతిని రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అంగీకారం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.